అన్ని వర్గాలు ఉంటేనే సమాజం, అన్ని వర్గాలు మద్దతిస్తేనే రాజకీయంగా నిలబడగలుగుతారు. అయితే అధికారం ఉన్నప్పుడు అన్నీ మేమే, అంతా మేమే అనుకునే వాళ్లకు అది పోయాకే అందరూ గుర్తొస్తారు. అధికారంలో ఉన్నప్పుడు లేని ప్రేమంతా కురిపిస్తుంటారు. ఓ పార్టీలో ఇదే జరిగింది. అయితే మీటింగ్లో ఎదురైన రెస్పాన్స్ చూసి ముఖ్య లీడరే షాక్ తిన్నారట. అవసరం తీరిందని వేపాకులా చూసి ఇప్పుడు అవసరం వచ్చిందని కరివేపాకు ప్రేమ చూపిస్తున్నారని సొంత లీడర్లలోనే చర్చ జరుగుతోందట. పార్టీ బీసీ లీడర్లతో కేటీఆర్ మీటింగ్ రకరకాల చర్చకు దారితీస్తోందట. 2 రోజుల నుంచి పార్టీ బీసీ లీడర్లందరికీ ఫోన్లు చేసి మీటింగ్ పెడితే 50 మంది దాటలేదట. మంత్రులుగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, పద్మారావు గౌడ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్లతో మాజీ ఎమ్మెల్యేలు, పెద్ద పెద్ద లీడర్లు మీటింగ్కు దూరంగానే ఉన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన మీటింగ్ కేసీఆర్కు తెలిసి జరిగిందా తెలియక జరిగిందా? కేసీఆర్ పిలిస్తే వస్తాం కానీ ఎవరో పిలిస్తే తామెందుకు వస్తామని చాలామంది నేతలు ఫోన్లో చెప్పేశారట. మొత్తానికి కొంతమంది బీసీ లీడర్లు కేటీఆర్ మీటింగ్కు వచ్చారు. బీసీ ఎజెండాపై కాంగ్రెస్ సర్కార్ను టార్గెట్ చేద్దామని కేటీఆర్ చూస్తే పార్టీలోని బీసీ లీడర్ల అసంతృప్తి సెగ పరేషాన్ చేసిందట. బీసీ నేతలు తమ బాధను వెళ్లగక్కారట. గతంలో బీసీలను పార్టీ పట్టించుకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయాన్ని బీసీ నేతలు వ్యక్తం చేశారట. అధికారంలో ఉన్న 10 ఏళ్లు కరివేపాకుల్లా వాడుకుని వదిలేశారని ఓపెన్గానే కామెంట్ చేశారట. టికెట్ల విషయంలో బీసీలను చిన్నచూపు చూసినట్లు కేటీఆర్ సమక్షంలో అసంతృప్తి వ్యక్తం చేశారట. దీంతో జరిగిందేదో జరిగిపోయింది, జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలు, ఇక ముందు వచ్చే ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యత ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారట. కాంగ్రెస్ బీజేపీల కంటే బీఆర్ఎస్ఏ బీసీలకు అధిక సీట్లు ఇచ్చామని కేటీఆర్ సర్ది చెప్పే ప్రయత్నం చేశారట. 42% రిజర్వేషన్ల డిమాండ్పై బీసీ నేతలకు గైడ్ చేశారట. పార్టీ తరపున గట్టిగా నిలబడాలని చెప్పారట. బీసీ నేతలంతా ఇష్యూపై ఫోకస్ చేయాలని, ఇకపై తెలంగాణ భవన్లో రోజూ ప్రెస్ మీట్లు పెట్టాలని చెప్పారట. సాధారణ సమస్యలపై పార్టీ అనుబంధ పత్రికల్లో రోజువారీ వ్యాసాలు రాయాలని కూడా కేటీఆర్ సలహా ఇచ్చారట. కాంగ్రెస్ కులగణన చేస్తుంటే మనం ఏ ఎజెండాతో వెళ్లాలని సదరు నేతలు కొన్ని సందేహాలను కేటీఆర్ ముందు పెట్టారట. సమావేశం చివరిలో ఇది కేసీఆర్ ఆదేశాలతోనే మీటింగ్ పెట్టామని మిగతా లీడర్ల డౌట్ క్లియర్ చేశారట కేటీఆర్.